మిత్రులారా, అందరూ గుడ్ మార్నింగ్. జై భీమ్, జై ఇన్సాన్, జై పూలే. భారత రాజ్యాంగం వరదిల్లాలి. అయితే గమనించండి, మార్నింగ్ న్యూస్లో వెళ్లే ముందు కొన్ని విషయాలు నేను చెప్తాను, వినండి. నన్ను దయచేసి తప్పు అనుకోకండి. నేను అడుక్కుంటున్నా కానీ అమ్ముడుపోవట్లేదు, ఏ రాజకీయ పార్టీకి భయం చేయట్లేదు. అయితే మన చుట్టూ కనిపించే రాజకీయ నాయకులు ఎట్టి పరిస్థితులు నమ్మకండి. బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళు పార్టీలు మారుతూ వాళ్ళ ముఖాలు వేరే పార్టీలో కనిపిస్తున్నాయి తప్ప వాళ్ళే కనిపిస్తారు. వారసత్వ రాజకీయాన్ని పెంపొదిస్తున్నారు. భారతదేశం అవినీతికి కావచ్చు, భారతదేశం పేదరికం కావచ్చు, భారతదేశం దరిద్రంలో వెళ్తున్న దానికి కారణం ఏంటంటే ఈ రాజకీయ నాయకులే, ఈ రాజకీయ పార్టీలే. ఎప్పుడైతే చట్టసభల్లో అవినీతి పరులు కాకుండా నీతి పరులు, ఓటును కొనేవారు ఓటును అమ్ముకునేవారు కాకుండా ఓటును నిస్వార్థంగా వేసేవారు, చట్టసభలో యువత ఎప్పుడైతే వెళ్తారో అప్పుడే దేశం మారుతుంది, అప్పుడే రాష్ట్రం మారుతుంది. దాని కొరకే నా యొక్క పుస్తకం రాసి పోరాటం చేస్తున్నాను. మీకు కావలిస్తే నేను రాసిన పొలిటిక్స్ పుస్తకం కావచ్చు, అది కాకుండా రాజకీయ వృత్తి అనే ఈ రెండు పుస్తకాల కొరకు మీరు సంప్రదించండి. డిస్క్రిప్షన్ నంబర్ ఉంది, రాజకీయాలు తెలుసుకోండి. రానున్న రోజుల్లో యువత చట్టసభల్లో ఉండాలనే బలమైన ఆకాంక్షతో పోరాడుతున్న ఫ్రెండ్స్, ఒకసారి వెళ్దాం. మారిన విషయం మనం వెళ్ళబోయే ముందు దిశ దిశ పేపర్లో చూద్దాం ఏమొచ్చిందో. ఫస్ట్ వీక్లో నామినేటెడ్ పండుగ, 54 కార్పొరేషన్ల చైర్మన్ల నియామకానికి ప్లాన్, సీఎం లక్కీ నెంబర్ 9 వచ్చేలా కసరత్తు. ఇప్పటికే 37 మంది పేర్లు ప్రకటన, కొత్తగా మరో 17 మంది, అందరూ ఒకేసారి బాధ్యతలు చేపట్టలే ప్రణాళిక. క్యాస్ట్ ఈక్వేషన్ పార్ట్లో పనిచేసిన నేతల వివరాలు సేకరణ. లోక్సభ ఫలితాల అనంతరం 54 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే 37 మంది పేర్లను ప్రకటించిన సర్కారు కొత్తగా మరో 17 మందిని అనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నది. సీఎం లక్కీ నెంబర్ 9 వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అందుకు అందరూ ఒకేసారి బాధ్యతలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. కీలక నేతలు క్యాస్ట్ ఈక్వేషన్ వంటి అంశాలను సైతం పరిగణనలోకి తీసుకున్నట్టు కాంగ్రెస్లోని ఓ నేత తెలిపారు. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీల్లో ఎక్కువ మందికి కొత్తగా ప్రకటించే జాబితాలో చోటు లభించే ఛాన్స్ ఉందని వివరించారు. సెలబ్రిటీలున్నా ఉపేక్షించవద్దు, డ్రగ్స్ కేసులపై సీరియస్గా వ్యవహరించండి, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపండి, రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చండి, ఒకే గొడుగు కిందకు డిజాస్టర్ మేనేజ్మెంట్, వచ్చే 4 వరకు ప్రణాళికలను తయారు చేయాలి, అలసత్వం వహిస్తే చర్యలు, సమీక్షలో సీఎం రేవంత్. నాలాల పూడిక తీత విద్యుత్ విషయంలోనూ హెచ్చరిక అంటూ ఒక వార్త వచ్చింది. నిజమే, సెలబ్రిటీలు ఉన్నా కావచ్చు, ఎవ్వరున్నా కావచ్చు, ఈ డ్రగ్స్ విషయంలో గతంలో కూడా అకౌంట్ సబర్ వర్గాలు ఏదో డ్రగ్స్ని ఇది చేస్తున్నా అని చెప్పేసి సినీ ప్రముఖుల్ని చాలా లాగారు. మరి ఆ కేసు ఏమైంది తెలియదు అసలు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ఆయనలో మరి డ్రగ్స్ విషయంలో సీరియస్గా పనిచేస్తారా లేదా అని మనం చూద్దాం. ప్రతిసారి కూడా సీఎం గారు ఇలాంటి కామెంట్ చేయడం సహజమే. డ్రగ్స్ దొరికినప్పుడు మేము ఉపేక్షించాం, డ్రగ్స్ రహితంగా మారుస్తామని చెప్తారు, కానీ అది విధానంలో మాత్రం జరుగుతుందా లేదనేది తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ కరప్షన్పై నో యాక్షన్. 3,336 విజిలెన్స్ రిపోర్టర్లు పెండింగ్. 15 బీఆర్ఎస్ పాలనలో లైట్ తీసుకోదూరని, కేసీఆర్ కేటీఆర్ బాధ్యత వహించిన శాఖల్లోనే ఎక్కువ. అవకతవకలు బయటకు పోకుండా జాగ్రత్తలు. పారదర్శక పాలనలో బయటికి రాని భాగవతం. ఆర్టీఐ అప్లికేషన్లతో వివరాలు బట్టబాయిలు, వాటి సంగతి తేల్చే పనిలో ప్రస్తుత సర్కారు. అవినీతికి పాల్పడితే కన్న కొడుకైనా కూతురైనా వదిలేదు లేదంటూ స్వయంగా పలు సందర్భాల్లో చెప్పిన కేసీఆర్ 15 బీఆర్ఎస్ పాలనలో దానిని ఆచరించలేదని స్పష్టమవుతుందని. అవినీతి ఆరోపణలు అవకతవకల ఫిర్యాదులపై నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. ఎక్కువగా కేసీఆర్ కేటీఆర్ బాధ్యత వహించిన మంత్రిత్వ శాఖలు, వాటి కింద పనిచేసే విభాగాలపైన అత్యధికంగా ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై విజిలెన్స్ ఎంక్వైరీ సైతం జరిగింది. అనంతరం ఆ రిపోర్టు నాటి ప్రభుత్వానికి చేరాయి. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు సిబ్బందిపై మాత్రం 15 కాలంలో ఒక్క చర్య సైతం తీసుకోలేదు. ఆ రిపోర్టర్లన్నీ ప్రభుత్వం వద్దే పెండింగ్లోనే ఉండిపోయాయి. లైట్ తీసుకో ఫార్ములా. బీఆర్ఎస్ 5 పాలనలో మొత్తంగా 3,336 విజిలెన్స్ రిపోర్టర్లు వస్తే అందులో 1,230 సీరియస్ స్వభావంతో కూడుకున్నవేనని తేలింది. ఇకపైన అప్రమత్తంగా ఉండాలంటూ ఆయా శాఖలకు సూచించిన రిపోర్టులు 1,215 ఉన్నాయి. ఇక విశ్లేషణ నివేదికలు 768, సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ కోసం మరో 123 చొప్పున ఉన్నాయి.
వీటిలో దేనిపైన అప్పటి ప్రభుత్వం సీరియస్గా వ్యవహరించలేదు, ఎక్కువగా రెవెన్యూ జిఎస్ఎంసీ వాస్తవమే. ఇక పురపాలక సంఘం ఎవరిది మన కేసీఆర్ చూసిండు, రెవెన్యూ శాఖ మొత్తం ఈయన చూసిండు, పంచాయతీరాజ్ ఎర్ర ఇలాంటి వ్యవసాయమే మొత్తం ఎవరు ఎన్ని శాఖ చేసినా మంత్రుల్ని ఎమ్మెల్యే ఎంపీని మొత్తం వీళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఎవరు కేసీఆర్ గారు వీళ్ళ గుప్పెట్లో పెట్టుకుని ఇష్టం ఉన్నట్టు అవినీతి కాళేశ్వరం స్కామ్ ప్రాజెక్టులో స్కామ్ మొదలుకుంటే కనుక ఆ ధరణి పోర్టల్లో జరిగిన స్కామ్ కావచ్చు, లేకుండా మిషన్ బాగా కావచ్చు, మిషన్ కాక తెలియ కావచ్చు, రైతు వేదికలు కావచ్చు, వీటన్నిటి స్కామ్లే. పల్లి పక్కది వనాల్లో కూడా స్కామ్లే, అన్ని చోట్ల స్కామ్లే, రెవెన్యూ శాఖలో స్కామ్లే, పంచాయతీరాజ్లో స్కామ్లే, వ్యవసాయంలో స్కామ్, ఆ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో స్కామ్లు, అంతా లైట్ తీసుకో భయ్ అన్నట్టు వివరించారు. కొత్తగా సీఎం అప్పుడు ఈయన ఏం చెప్పారంటే కన్న కొడుకైనా కూతురైనా తప్పు చేస్తే ఊరుకునేది లేదని చెప్పారు. కానీ ఆఖరికి కన్న కూతురు జైలుకు వెళ్ళడానికి ప్రధాన కారణం ఇదేనే అయిపోయాడు, ఏం చేసుకోలేకపోయాడు. బాగా గమనించండి, కేసీఆర్ విధానం ఎట్టుంటుందంటే ఆయన బాగా తప్పులు చేస్తారు కానీ ఏం తప్పు చేయలేంటారు. మరి ఈ విషయంలో అన్ని కేసులు ఎన్ని 1230 పైగా కేసులు ఉన్నాయి, ఇప్పుడు రిపోర్టర్లు వెళ్ళే దాంట్లో రిపోర్ట్స్ ఉన్నాయి అన్నీ. మరి వాటి విషయంలో రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకోలేదు అనుకో ఏమైనట్టు. కేసీఆర్ మా నిజంగా మంచివాడు అన్నట్టే, సీరియస్గా తీసుకొని వీళ్ళందరినీ జైలుకి పంపిస్తే రేవంత్ రెడ్డి గారు నిజంగా మంచి పరిపాలన చేస్తున్నట్టు అర్థమవుతుంది. లేకపోతే రేవంత్ రెడ్డి ఈయన కేసీఆర్ దొందు అన్నట్టే. ఇట పోయింది పేపర్ మళ్ళా. నేడే ఫైనల్ ఫైట్ కోల్కతాలో హైదరాబాద్ డి. నేడు చెన్నై వేదికగా ఐపీఎల్ 17 ఫైనల్ మ్యాచ్ జరగనున్నది. ఇందులో కోల్కతాతో సన్ రైజర్స్ తలపడున్నది. తాడో పేడో తేల్చుకునేందుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. స్కూళ్లకు 2029 వర్కింగ్ డేస్, 2024-25 అకాడమిక్ విద్యాశాఖ క్యాలెండర్ ప్రకటన. రాష్ట్రంలో 2024-25 అకాడమిక్ క్యాలెండర్ను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం శనివారం ప్రకటించారు. మొత్తంగా పాఠశాలలకు 229 పని దినాలు ఉన్నాయని పేర్కొన్నారు. 27 సజీవ దహనం గుజరాత్లోని రాజ్కోట్లో ఘోర అగ్ని ప్రమాదం. గుజరాత్లో రాజ్కోట్లో శనివారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. టీఆర్పీ గేమింగ్ జోన్లో మంటలు చెలరగి 27 సజీవ దహనం అయ్యారు. మృతుల్లో 9 చిన్నారున్నారు. హేమా రేపు ఎంక్వైరీకి రండి, రేవు పార్టీ కేసులో బెంగళూరు పోలీసుల నోటీసులు. రేవు పార్టీ కేసులో రేపు ఎంక్వైరీకి హాజరు కావాలని నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొత్తంగా 86 నోటీసులు ఇచ్చారు. ఇక ఈయన విషయం మాత్రం ఉడతలేదు. ఎవరు మన ఏలటి మహేశ్వర రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పించుకుంటున్నాడు, అవినీతిపై ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వకుండా దాటవేత. పౌర సరఫరాల శాఖలో అవినీతిపై సిబిఐ విచారణ జరపాలి. బిల్డర్లు రైస్ మిల్లర్లకు మధ్య బాండ్ పేపర్తో ఒప్పందం. సీఎంకు కేంద్రానికి సైతం కాపీ పంపిస్తున్నా. ఏలటి పంపి అవినీతి ఎవరిసిన వాళ్ళు ఇంత నిజంగా జైల్లో ఉండాలి. సివిల్ సప్లైలో భారీ స్కామ్, కాళేశ్వరం తర్వాత ఆ శాఖలోనే అతిపెద్ద కుంభకోణం. అక్రమాలపై సిఫ్టింగ్ చేత విచారణ జరిపించాలి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. రాష్ట్రంలో బ్రూ ట్యాక్స్, బ్రూ అంటే బట్టి, రేవంత్ ఉత్తమ్ అన్ని పనుల్లో ముగ్గురు కమిషన్. 6 కాంగ్రెస్ సర్కార్ ఘనత ఇదే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మీరు ఘనకార్యం ఎంత సాధించాలి, కేటీఆర్ గారు ఘనకార్యం ఎంత సాధించింది చెప్పు. వీళ్ళు అభివృద్ధి చేయలేదా, సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని అన్నట్టు వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళేమో అవినీతి విపరీతం చేసింది 10 దోచుకున్నారు, దాచుకున్నారు, దాగి ఉన్నారు, మొత్తం కుటుంబం మొత్తం దోచుకున్నది. ఉద్యోగాలు ఇవ్వండి రా అంటే మొత్తం వీళ్ళ కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడతారు. మేడిగడ్డ గేట్లు క్లోజ్, ఎదురుగా నో ఎంట్రీ బోర్డు దర్శనం, మీడియాకు సైతం నో పర్మిషన్. 7 బ్లాక్లోని లిఫ్ట్ గేటు తొలగించే ప్రయత్నం. మేడిగడ్డ బ్యారేజ్కి ఎవరిని రానివ్వకుండా గేట్లను క్లోజ్ చేశారు. ఎదురుగానో ఎంట్రీ బోర్డును సైతం ఏర్పాటు చేశారు. దీంతో బ్యారేజ్లో కొత్తగా వెలుగులోకి వస్తున్న లోపాలను బయటకు తెలియని చేయకుండా గోప్యత పాటిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైకులు బంద్, ముగిసిన ఎమ్మెల్సీ బైపుల ప్రచారం. రేపు పోలింగ్. 3 ఉమ్మడి జిల్లాల్లో 463,839 ఓటర్లు, 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పడనట్టు. ఇది మొత్తానికి దిశ వార్తలు. మొత్తానికి ఇందులో విషయాలు ఏంటంటే డ్రగ్స్ విషయం వచ్చింది, ఆయన డ్రగ్స్ విషయంలో రేవంత్ రెడ్డి గారు సీరియస్ ఉన్నారు. 10 పాలనలో జరిగిన స్కాములు 1,230 అంటే ఇంకో వార్త వచ్చింది. మొత్తానికి హేమాను ఎంక్వైరీ పిలుస్తున్నట్టు ఒక వార్త వచ్చింది. ఒకసారి మనం వెలుగు పేపర్ చూద్దాం. వెలుగులో ఇది
అంటే వెలుగు ఎస్ సేమ్ అదే కంటిన్యూ స్టోరీ ఉంది ఇందులో కూడా వెలుగు V6లో కూడా. ఆకస్మిక తనిఖీలు చేపడతా, ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించలేదని అధికారులను హెచ్చరించారు. హైదరాబాద్లో ఓపెన్ సెల్లార్ గుంతల చుట్టూ బార్కేడింగ్ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. కాంటోన్మెంట్ ఏరియాల్లో నాలల సమస్యలు తలెత్తకుండా యుద్ధ ప్రతిపాదికన పనులు ప్రారంభించాలన్నారు. సమస్యాత్మకంగా నాలల వద్ద అవసరమైతే ప్రతిరోజు క్లీనింగ్ చేపట్టాలని ఆయనకు స్పష్టం చేశారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా, విద్యుత్ అంతరాయం కలగకుండా పనులు జరగాలన్నారు. పేపర్ మేనేజ్మెంట్ సరైన విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పవర్ మేనేజ్మెంట్ సరైన విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ ప్రతిష్టత దెబ్బతినలా వ్యవహరిస్తే సహించేది లేదని, నిర్లక్ష్యం భావిస్తే వేటు తప్పదని అధికారులను ఆయన హెచ్చరించారు. పనిచేసే వారిని ప్రోత్సహిస్తామని, వారికి ఉన్నత స్థానం కల్పిస్తామని ఇచ్చారు. ఇక్కడ బాగా గమనించండి, ఆకస్మిక తనిఖీలు చేస్తారు. ఓపెన్ సెల్లార్ హైదరాబాద్లో ఓపెన్ సెల్లార్ గుంతల చుట్టూ బారికేడ్ ఉండేలాట, ఇది మున్సిపల్ అధికారులు దీనికి విపరీతంగా అవినీతి చేస్తానండి. నేను ఒక్కసారి నా ఫోన్ ఎక్కడ ఉంది చూద్దాం. ఫోన్ ఎక్కడ పెట్టినట్టున్నా, లేకుండా కొందరు కాల్ చేసి ఈ వివరాలు కనుక్కుంటుండే. ఓకే రైట్, లేదు డ్రగ్స్ అంటేనే వణికిపోవాలి, డ్రగ్స్ కేసులో సెలబ్రిటీ ఉన్నా ఎంత పెద్దవాళ్ళు ఉన్నా వదలొద్దు. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. పూర్తి స్వేచ్ఛ ఇస్తున్న గంజాయి డ్రగ్స్పై ఉక్కుపాదం మోపండి, మీకు ఏం కారణం ప్రభుత్వం సమకూరుస్తుంది. యాంటీ డ్రగ్స్ టీంలు ఏర్పాటు చేసుకోండి. నాలల పూడికతపై నిర్లక్ష్యాన్ని సహించేది లేదు. హైదరాబాద్లో ప్రతిష్టా దెబ్బతిని వివరిస్తే వేటు తప్పడు, పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తాం. ORR లోపాలని ప్రాంతమంతా యూనిట్గా విపత్తు నిర్వహణ వ్యవస్థ ఉండాలి. 365 రోజులు అలర్ట్గా పనిచేయాలని సూచన. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిశీలన. June 12 నుంచి స్కూళ్ళు అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేసిన విద్యాశాఖ అంటే ఒక వార్త వచ్చింది. ఎందుకంటే గతంలో వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను చదవట్లేదు. ఈ రేపే ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసిన వరంగల్ నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపుల ప్రచారం. బరిలో 52 మంది అభ్యర్థులు, కాంగ్రెస్ అభ్యర్థులు తిరుమలన, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి. 663,839 ఓటర్లు, 605 పోలింగ్ కేంద్రాలు. మల్లన్నకేమో మద్దతు, సిపిఎం టీఎస్ నేతల పక్కన సీఎం రేవంత్ రెడ్డితో భేటీ. 15 ఏళ్లలో 25 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం, మాకంటే ఎక్కువ ఏ రాష్ట్రం ఇవ్వలేదు కేటీఆర్. ఏ రాష్ట్రమైనా ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఒక్కటి భర్చేలే. రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వెనక్కి వెళ్ళిపోతున్నాయని ఆరోపణ. అంటే ఈయన ఇండస్ట్రియల్ మంత్రి ఉన్నప్పుడు చెప్తున్న మాటలు ఇప్పుడు చెప్తున్న మాట ఏమైనా పొంతలు ఉందా? 26 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని చెప్తాను. ఎంతవరండి రాదు కేసీఆర్ రా, నేను నా స్టూడియోకి ఇస్తాను రా, రాజీనామా చేయను. 26 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు మా అంటే 50 లక్షలు ఇచ్చి ఉంటామని 26 లక్షల ఉద్యోగాలు ఇచ్చినమా? 26 లక్షల ఉద్యోగాలు ఇస్తే నీ ప్రభుత్వాన్ని గెలిపిస్తుండేగా, ఎందుకు రేవంత్ రెడ్డిని గెలిపిస్తాయి నిరుద్యోగులు చెప్పండి. అన్నీ శుద్ధపూత మాటలు మాట్లాడద్దు మీరు అసలు. గేమింగ్ జోన్లో భారీ అగ్ని ప్రమాదం, 27 మంది సజీవ దహనం, మృతుల్లో 9 మంది చిన్నారులు. గుజరాత్లోని రాజ్కోట్లో ఘోరం, దర్యాప్తుకు సీట్ ఏర్పాటు చేస్తున్న సీఎం భూపేంద్ర పాటిల్ మృతుల కుటుంబాలకు 4 లక్షల ఎక్స్రే చేసే ప్రకటన. ఘటనపై రాష్ట్రపతి ప్రధాని దిగ్భ్రాంతి. ఇది మొత్తానికి వచ్చేసి తెలంగాణ నుంచి. ఒకసారి నేను ఏపీ న్యూస్ కూడా చదువుతా వినండి దయచేసి, ఎందుకంటే ఏపీలో ఉన్న కొందరు మిత్రులు కూడా సూరన్న ఏపీ న్యూస్ కూడా చదవండి అంటున్నారు కాబట్టి ఏపీ న్యూస్ తప్పకుండా చదవాల్సిందే. దీనికి కొంచెం తెలంగాణ కూడా వచ్చినాయి అందుకే వదిలిపెడుతున్నా, జస్ట్ ఏపీ చదువుతున్నా. కేంద్రమే దిక్కు, 10 ఏళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలను గుప్పెట్టబెట్టిన వైనం. విభజన హామీలను తుంగలు తొక్కిన ఎన్డీఏ, పైనుంచి సాయం అందనిదే మనగలలేమని దుస్థితిలో రాష్ట్రం. కేంద్రంలో ఈసారి కాంగ్రెస్ గెలిస్తే మేలంటున్న విశ్లేషకులు. ఒకప్పుడు ఓ రోడ్డు వేయాలన్నా, మురుగునీటి కాలువ కట్టాలన్నా సదరు నియోజకవర్గ అభివృద్ధి నుంచి ఎమ్మెల్యే ఇచ్చేవారు. ఇప్పుడు కేంద్ర సాయం చేస్తే తప్ప దిక్కేలేని పరిస్థితికి రాష్ట్ర ఆర్థిక స్థితి దిగజారింది. వారానికి ఒకసారి అప్పు చేయనిది, అడుగు ముందుకు పడని దుస్థితి చేరింది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కేంద్ర సాయం లేనిదే మనగలిగే పరిస్థితులు లేవు. ఈ దఫా ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అధికారాన్ని సేజిక్కించుకునే అంశాలు అవకాశం ఉన్నట్లు సెఫాలజిస్టులు అంచనా వేస్తున్నారు. విభజన హామీలను తుంగలో తొక్కిన ఎన్డీఏ మరోసారి అధికారానికి వస్తే రాష్ట్రం అధోగతికి పాలనని రాజకీయ పరిస్థితులు వ్యాఖ్యానిస్తున్నారంటే ఒక వార్త వచ్చింది. వాస్తవానికి ఎందుకు రాష్ట్రాలు కావచ్చు కేంద్రం దగ్గర అప్పులు తీసుకుంటుంది, కేంద్రం ఎందుకు ఆర్బీఐ దగ్గర అప్పు చేస్తుంది? రీజన్ ఉచిత పథకాలు. ఈ ఉచిత పథకాలు ఉన్నంత వరకు ఇంత అప్పు చేసుడే. రాజకీయ నాయకులు అప్పు చేస్తారు, మనమేమో తప్పులు చేస్తాం, అంతే తేడా. అప్పుల్లో వాళ్ళు ఉంటారు, తప్పుల్లో వాళ్ళకి అప్పండి, వాళ్ళకి ఎక్కడ అప్పండి? వాళ్ళ పిల్లలు ఎందుకు ప్రైవేట్ స్కూల్లో చదువుతారు? వాళ్ళ పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదవాలి,
జగన్ పిల్లలేమో లండన్ ఉండాలి, చంద్రబాబు పిల్లడేమో అక్కడెక్కడ చదువుకోవాలి, మన మన పిల్లలు మన బతుకులు ఎందుకని ప్రభుత్వ హాస్పిటల్లో వెళ్ళాలి? అంటే ప్రభుత్వ హాస్పిటల్ చులకని చేయట్లే, కానీ మన బతుకులు ఎప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ చుట్టూ ప్రభుత్వ స్కూళ్ళలో మనం చదవాలి, కానీ వీళ్ళేమో కార్పొరేట్ స్కూల్. అప్పంతా ఎవరి మీద భారం పడుతుంది? మా నెత్తి మీద పడుతుంది, మా నెత్తి మీద భారం పడుతుంది. కార్యకర్తల పెళ్లిది రూపాయలు 10 కోట్ల సంక్షేమ నిధి ఏర్పాటు, ఏటా ₹10 కోట్లు జమ. నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి నారాయణ ఔదర్యం, ఏ పార్టీకైనా కార్యకర్తలే పునాదులు కానీ వారి భాగోగులు చాలామంది పట్టించుకోరు. మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి డాక్టర్ నారాయణ వ్యవహార శైలి భిన్నం, కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలవని ఆయన దృఢంగా సంకల్పించారంటూ ఒక వార్త వచ్చింది. ఆపరేషన్ కాంబోడియా సక్సెస్, ఏజెంట్ల చేతిలో మోసపోయిన 100 మంది స్వదేశానికి రప్పించుకు విశాఖ సిపిఎస్ రవిశంకర్ యత్నం, 48 గంటల్లోనే ఇంటికి చేరిన బాధితులు. సూపర్, ఇలాంటి వాళ్ళు సిపిలో ఉంటే చాలా బాగుంటుంది. చైనా మన భూమిని ఆక్రమిస్తుంటే మౌనమా? మోడీజీ మీ 56 అంగుళాల ఛాతి ఎక్కడ? భారత భూభాగంలో డ్రాగన్ రోడ్లు నిర్మిస్తుంటే ఏం చేస్తున్నాడు? కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ప్రశ్నేస్తారు. రైతుకు వజ్రయుగం, నగదు బంగారం ఇచ్చి ఓ వ్యాపారి కొనుగోడు, బహిరంగ మార్కెట్లో ₹10 లక్షలు ఉంటుందా అంచనా, కర్నూలులో డైమండ్ల కోసం ముమ్మారంగా వేటాట. ఇది చూడండి మొత్తం ఎట్లున్నదో ఘోరంగా పరిస్థితి. తాడిపత్రుల్లో మళ్ళీ టెన్షన్, పెద్దిరెడ్డి అస్మిత్ రెడ్డిలకు ముందస్తు బెయిలే కారణం, ఇప్పటికే పోలీసు వలయంలో పట్టణం అమల్లో 114 సెక్షన్, కౌంటింగ్ తేదీ సమీపించేది పెరుగుతున్న ఆందోళన, భయం పెరుగుతుంది, టీడీపీ వాళ్ళకి పెరుగుతుంది ప్లస్ వైసీపీ వాళ్ళకి పెరుగుతుంది, ఏ మధ్య ఏమో చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎవరు గెలుస్తారో మరి, నా అంచనా ప్రకారం మాత్రం అవినీతి పరులు చట్టసభల్లోనే చాలామంది ఉంటారు కాబట్టి ఇప్పుడు కూడా జగన్ గెలిచిన అవకాశం చాలా ఉంది. తుఫాన్గా బలపడిన వాయుగుండం, మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దు, నేడు రాష్ట్రంలో మోస్తారు వర్షలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విపత్తుల నుండి సంస్థ ఎండి కుర్మానాథ్ ఒక వార్త వచ్చింది. కరోనా ప్రభావంతో తగ్గిన ఆయుర్దయం, 1.8 ఏళ్ల క్షీణించిన సగటు జీవితకాలం, దశాబ్ద పురోగతి కేవలం 2 ఏళ్ల డమల్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వెళ్ళినట్టు ఒక వార్త వచ్చింది. ఉత్తరాంధ్రలో సిఎస్ భూకుంభకోణం, ₹2,000 కోట్ల అసైన్ భూములు కొట్టేసిన జవహర్ రెడ్డి, కొడుకు బీనామీ పేరుతో చకచక రిజిస్ట్రేషన్లు, జనసేన కార్యకర్తలు సంచలన ఆరోపణలు. ఇక చూడడానికి ఇట్లాంటి భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఆంధ్రాలోనే తెలంగాణ మొత్తం ఇది జరిగేది. అవినీతి పనులు చట్టసభలు ఉంటే ఏం జరుగుతుంది చెప్పండి? చంద్రబాబు వెళ్ళినా, జగన్ వెళ్ళినా, కేసీఆర్ వెళ్ళినా, కేటీఆర్ వెళ్ళినా, రేవంత్ వెళ్ళినా, ఎవరు వెళ్ళినా కానీ చట్టసభల్లో యువత వెళ్ళినంత వరకు ఈ భజనలు ఇట్లే ఉంటాయి. కార్యకర్తలు అట్లే భయం చేస్తారు. ఈ పార్టీలు అధికారులు వస్తాయి, మొత్తం జనాన్ని ముంచేస్తాయి, అప్పులు చేస్తాయి, తప్పులు చేస్తాయి, మన మీద భారం పడుతుంది. ఇది తెలంగాణ ఆంధ్రకు సంబంధించిన మెయిన్ హెడ్లైన్స్. ఫ్రెండ్స్ చూస్తుండండి సూర్యన టీవీ, సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి గమనించండి, మీకు ఇంకో విషయం చెప్పాలి. నా యొక్క వాట్సాప్ నంబర్ అనేది పూర్తిగా బ్లాక్ అయిపోయింది ఫ్రెండ్స్, నా వాట్సాప్ పూర్తిగా బ్లాక్ అయిపోయింది కాబట్టి మీకు నా యొక్క ఇంకో పర్సనల్ నంబర్ ఇస్తాను. ఆ నంబర్కి మీరు ఎట్టి పరిస్థితులైనా మీకు సంబంధించిన గ్రూప్లలో ఆ నంబర్ని యాడ్ చేయండి దయచేసి. ఈ నెంబర్ మీరు దయచేసి ఆంధ్రలో ఉన్న మిత్రులు, తెలంగాణ మిత్రులు యాడ్ చేయండి, ఓకేనా? 9347243171, 9347243171. మరోసారి చెప్తున్నా, 9347243171 ఈ నెంబర్ని మీరు మీ వాట్సాప్ గ్రూప్లలో యాడ్ చేయండి. ఎందుకంటే ఆ నెంబర్ ఒకటి పర్మనెంట్ నెంబర్ బ్లాక్ అయింది, 1,000 గ్రూపులు దాంట్లో ఉండే, మరి అది ఎప్పుడు ఓపెన్ తెలియదు. లెట్స్ చూద్దాం ఈ వీడియోని అందరూ షేర్ చేశారని నమ్ముచ్చున్నాను ఫ్రెండ్స్. నమస్కారం.